నా పేరు ఎర్ర రాజు అన్న. ఎవరు? బిజ్గి శరీర్. ఏం చేస్తావు? నేను ఫోటోగ్రఫీ అన్న. ఫోటోగ్రఫీ ఎట్లున్నా ఫోటోగ్రఫీ ఇజన్ బాగుందా? ప్రజెంట్ అయితే కరోనా వల్ల కొంచెం డౌన్ అయి ఉంది. ఇంకా ముందు అంటే పర్లేదు. ఈ సిచ్యువేషన్లో అయితే కొంచెం అన్సేఫ్ ఉంది. చెప్పండి, ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎట్లా ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? హుజూరాబాద్ ఉప ఎలక్షన్ అంటే అధికార పార్టీ మాకు టీఆర్ఎస్, టీఆర్ఎస్కు ఎట్లా కొట్టేసి, ఎందుకంటే అవి ప్రవేశపెట్టిన పథకాలు కానీ ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే కొన్ని విషయాలల్లో మూడు ఎకరాల భూమి అనడం అట్లాంటి వల్ల కొన్ని మనకు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు దళిత బంధన స్కీమ్ ఉంది కాన, అది ఒకవేళ కేసీఆర్ 100% మనకు సక్సెస్ చేస్తాడని నమ్మకం ఉంది చాలామందికి. అదొక 100% అయితే కేసీఆర్ చాలా గ్రేట్ పర్సన్. ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక మామూలు దళిత, మేము ఒక దళిత కుటుంబం అన్న, ఒక దళితుల నుంచి మమ్మల్ని ఇదివరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. ఈరోజు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానంటే కేసీఆర్ హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఇదివరకు మమ్మల్ని అసలు ఒక చెప్పులు కొట్టుకున్నట్టు చెప్పుల్లాగానే ఉండడం, ఇక మమ్మల్ని కొంచెం దూరంగా పెట్టడం, ఇవాళ మాకు ఆయన కల్పించిన ఉపాధి అంటే ఈ ఒక స్కీమ్ని మేము హార్ట్ఫుల్గా మేము ఆయనకు నమస్కారం చెప్పగలుగుతున్నాం. అన్న అందరికీ వస్తా 100% ఉందన్న, మాకు నమ్మకం ఉంది. అంటే మాకు ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాటల ప్రకారం, ఆయన ఇచ్చిన హామీల ప్రకారం, ఇక మధ్యంతరం ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదన్న, వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మాకు ఆ నమ్మకం అనేది పోదు. 100% వస్తానని నమ్మకం మాకు ఉంది. మాకు భూమి 2.5 ఉంటుంది అన్న, రైతు బంధు వస్తుంది. మాకు మా చెల్లెకి అంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇట్లాంటి స్కీమ్ చాలా ఉన్నాయి అంటే పేదలకు ఉపయోగపడే. ఈ రోజులలో 1 లక్ష రూపాయలు వస్తానంటే ఎవరిస్తారన్న, ఎవరు ఇయ్యరు. అలాంటిది ఒక ఇంటికాడ పెళ్లి ఖర్చు కావడం కానీ, ఇంటికి ఒక టెంట్ హౌస్ ఇంటి హౌస్ కావాలన్నా కానీ మాకు దొరకే కాన్న. అలాంటి సందర్భంలో కేసీఆర్ పెట్టిన పథకాలు ఇవి చాలా అందుబాటులో ఉన్నాయి. మాకు ఇంకా అలాంటి పథకాలు ఇంకా ముందు తీసుకుపోయి మమ్మల్ని చూసుకుంటానన్న నమ్మకం కూడా ఉంది. పెన్షన్ అంటే మా ఇంట్లో ఎవరు లేరన్న, మా తాతయ్య ఉండగానే ఎక్స్పైర్ అయ్యారు. తనకు వచ్చేది ఎంతకుముందు పెన్షన్, తను చాలా రోజులు తన డబ్బుల మీద తను అన్నాడు, ప్రతిసారి అనేవాడు. మాకు ఇవి కొడుకులు లేని పెట్టండి సమయంలో మాకు కేసీఆర్ పెట్టిన ఒక 2000 పెన్షన్ మాకు నెల నెలకు ఆదుకుంటుందని ఒక గర్వంగా చెప్పుకునే మా తాత కూడా. ఓవరాల్ అంటే కేసీఆర్ పాలన 100% సక్సెస్ అన్న. ఈటలు గెలుస్తాను అంటే అది ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అంటారు కానీ అది 100% అది ఆత్మగౌరవం అనేది ఎలక్షన్ రోజు తెలుస్తుంది. మేము 100% కేసీఆర్కే. ఎందుకు అంటే ఆత్మగౌరవం, ఆత్మగౌరవం అంటే పార్టీలకు వెళ్ళి ఇంకో పార్టీలకు పోయి ఆత్మగౌరవం కాదు. అందులో ఉండి మన మన ప్రూవ్ ఏందో మనం చూసుకున్న రోజే ఆత్మగౌరవం అది. ఇప్పుడు నేను ఏది రాజీనామా చేసి సంపాదించింది ఏం లేదు కదా, అనవసరంగా బీజేపీలో పోయినావు. బీజేపీలో పోయి నువ్వు ఏమో చేయాలనుకుని ఏమైతే నువ్వు అట్లున్నా గదే ఎంఏ పదవి, ఇప్పుడున్న గదే ఎమ్మెల్యే పదవి. ఇప్పుడు మాకు ఇక్కడ హుజూరాబాద్ ప్రజలకైతే అధికార పార్టీ, ఇప్పుడు దుబ్బాకలో జరిగింది కదా, దుబ్బాకలో జరిగిన ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నాడు, తనకు ఇప్పుడు స్కీమ్లో ఇస్తానారా గవర్నమెంట్ ఇయ్యరు. సో ఇలా మాకు పాలనకు మాకు ముందుకు దూసుకెళ్లాలన్నా కానీ కేసీఆర్ ఎవరైతే నిలబెడతారో, ఇప్పుడు అన్న అంటే డిక్లేర్ అయిపోయింది మొన్ననే గెలు శ్రీనివాస యాదవ్ అని అన్నారు, 100% సీఎన్ యాదవ్ పక్కా గెలిపించుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం చేస్తారన్న? నేను ఒక యాజ్ ఏ ప్రైవేట్ స్కూల్ టీచర్ అన్న. ఓకే, ప్రైవేట్ స్కూల్ టీచర్. కేసీఆర్ పథకాలు ఏం నచ్చినాయన్న మీకు? అన్న కేసీఆర్ గారు ప్రజల కోసం పెట్టిన ప్రతి ఒక్క పథకం అనేది ఖచ్చితంగా చెప్పాలంటే 100% సక్సెస్ చేస్తాడని అతని నమ్మకం. అతని నమ్మకంతో కేసీఆర్ చేసిన ప్రతి ఒక్కటి, ఏది షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇప్పుడు కొత్తగా రైతుల కోసం రైతు వేదికలు నిర్వహించాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చేస్తున్నాడు రైతులకు, వృద్ధులకి వితంతు పింఛన్లు ఇస్తున్నాడు, వృద్ధులకు 60 సంవత్సరాలు ఉన్న పింఛన్ని 57 సంవత్సరాలకు తీసుకొచ్చాడు. అలాంటి ఇంకా ఎన్నో ఎన్నో చేస్తాడు కేసీఆర్ గారు. అతని ప్రభుత్వంలో చాలా ఖచ్చితంగా చెప్తున్నా, కేసీఆర్ పాలన అనేది చాలా 100% చెప్తున్నా, అతని పాలనలో అభివృద్ధి అనేది చాలా జరుగుతుంది. రోడ్లు కానీ నిర్మాణం కానీ అనేది చాలా వరకు బాగుంది. ఇప్పుడు దళితులకు అనే ఒక కాన్సెప్ట్ ఈరోజు ఒక దళితులనే కాదు, ఇంకా కొన్ని తరాల తర్వాత ఇప్పుడు ఈ జనరే ఇప్పుడు స్టార్ట్ చేశాడు దళితులకి, నెక్స్ట్ జనరేషన్లో బీసీలకు కూడా ఇస్తారని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు దళితులు ఎలా ఉన్నారు అంటే, ఫస్ట్ దళితులను చూస్తున్నాడు, ఆ తర్వాత బీసీలో కూడా దళితులు అంటే మీ పేదరికంలో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాడని నేను అనుకుంటున్నాను. మిషన్ భగీరథ వాటర్ వస్తుంది అన్న, మిషన్ భగీరథ వాటర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఇంటి ఇదివరకు ఏంటంటే వాటర్లో బావిలలో ఉన్న వాటర్ని తోడుకుంటూ అది తీసినా కానీ వాటర్ సప్లై లేదు. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చినాక 24 అవర్స్ మాకు వాటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే డే బై డే వచ్చిన వాటర్ కూడా ఈరోజు మా ట్యాంక్లో ఇప్పుడు చూస్తే నిండుగా ఉంటున్నాయి మిషన్ భగీరథ వాటర్ రావడం వల్ల.
ఓవర్గా ఓటు అనేది నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్తని కూడా కాదు, నేను ఒక యాజ్ ఎ ప్రైవేట్ స్కూల్ టీచర్ని. నాకు కేసీఆర్ గారు నాకు 2000 రూపాయల కరోనా కాలంలో 2000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేశారు. అంటే 2000 అని కాదు, నాకు బ్యాక్ పుషప్తో నాకు కేసీఆర్ గారు సపోర్ట్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా చివరి ఓటు కూడా చివరి వరకు కూడా నా ఓటు అనేది కేసీఆర్ గారి అభ్యర్థి ఎవరైనా కానీ, గెల్లుసీని కానీ ఎవరైనా కానీ ఇక్కడ మా హుజరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి నా ఓటు నిర్వహిస్తున్నాను. అన్నా ఒకటి బీజేపీ అనేది టాక్ వస్తుంది కావచ్చు, కేసీ ఇదివరకు అతను బీజేపీలో లేడు కదా కేసీఆర్, అది ఈటల రాజేందర్ అనే వ్యక్తి అవునా. ఈరోజు టీఆర్ఎస్లో నుంచి పక్కకి వెళ్ళి బీజేపీలో చేరిండు, బీజేపీలో చేరి రేపు బీజేపీలో ఉంటాడని నమ్మకం ఉందా? మళ్ళీ తర్వాత కాంగ్రెస్లో దూకుతాడు. ఇప్పటికీ చెప్తున్నాను ఈ 4 రోజులు ఈ 1.5 ఇయర్లో, తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్లో దూకపోతే నేను 100% ఇస్తాను. బీజేపీలో అతన్ని తొక్కి తొక్కి పెడతారు. చూడండి, మా బండి సంజయ్ ఉన్నాడు, బండి సంజయ్ అనే వ్యక్తి పైకి ఎదగనివ్వడు అతను. అంటే పైన ఇంకా ఇతను బీజేపీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి అభివృద్ధి పైకి పైకి పోవాలని ఎత్తుకు ఎదగాలని ఆనుస్తారు. కానీ బీజేపీలో ఉన్న వ్యక్తులు అందరూ చాలా గొప్పవాళ్ళైనా ఉంటారు, కానీ అతను ఇతన్ని అణగదొక్కడానికి చాలా ప్రయత్నిస్తారు. అతనికి తెలుసుకోలేదు ముందు, అతను ఆలోచించలేదు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి పార్టీ నుంచి విడిపోయి పెద్ద తప్పు చేశాడు. నా పేరు రాసపల్లి సారయ్య. ఏం చేస్తావే? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? మునాబా కౌలు పట్టుకుని చేసుకుంటాం. కౌలు పట్టుకుంటాం. సొంత భూమి లేదా? సొంత భూమి కొంచెం ఉందా? వస్తుందా రైతు బంధు? వస్తుందా? వస్తుంది. వస్తుందా? ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ? ఎట్లుంది ఇక్కడ హుజరాబాద్ వెళ్ళి ఉపఎన్నికలు ఎట్లుంది అడావిడి? నిన్న రైతు బంధు తోటి బాగుపడదామని ఆలోచన ఉన్నది. రైతు బంధు దళిత బంధు తోటి సుతా ఎన్నికలకు ముందు ఇస్తాడా ఎన్నికల తర్వాత ఇస్తాడా అనేది డౌట్లు ఉన్నాయి కొందరికి. ఆ డౌట్ క్లియర్ కావాలంటే ముందుకు ఇస్తేనే రైతు దళిత బంధు బాగుపడుతుంది, కేసీఆర్కి వెళ్తాడు. ఇక లేట్ చేస్తే కొంచెం కష్టం ఉంటుంది సార్. ఈటలకు సుత మనకు బీజల పార్టీ కాదు అది. ఆయన దళితుడని పేరుకే కానీ ఆయన ఒక ఇక్కడ వరకే రెడ్డి ఆయన దళితుడు అంటారు, కానీ బయటికి పోతేనే సామిరిపేటకి పోతే రెడ్డి ఆయన ఆ పార్టీలోకి ఓడు సుతా కరెక్ట్ కాదు. కేసీఆర్ పాలన తోటి మా అయ్యలకు మా అవ్వలకు మా తల్లులకు పింఛన్లు అనేటి ఏ ప్రభుత్వం ఎన్నడూ లేదు ఇవ్వలేదు. కానీ ఈ కేసీఆర్ పాలన తోటి మా తల్లిదండ్రులతోటి పంచాలు దప్పినాయి, లొల్లులు దప్పినాయి. నా గంజి వద్దులేదు, నా కొడుకు నా భూ వద్దులని పొలిచనకు పోడు, పంచాలు పెట్టుడు, ఇవన్నీ ఎవ్వి లేవు. ఇప్పుడు వాళ్ళది ఏందో వాళ్ళు బగుతారు, వాళ్ళది ఏందో వాళ్ళు తిన్న 2000 తోటి సరిపెట్టుకుంటారు. ఒక వికలాంగులకు 3000 వస్తున్నాయి. ఎలాంటి గొడవ లేకుండా సమానంగా బగుతారు. ఉన్నోళ్ళతోటి లేని వాళ్ళు సుధా ఉన్నోళ్ళతోటి సమానంగా బగుతారు. మరి ఓవరాల్ నువ్వు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు? నేను కేసీఆర్కి ఎత్త ఓటు. పింఛన్ వస్తుందా? ఐ మీన్ మీ ఇంట్లో ఎవరికన్నా? మా ఇంట్లో మా అమ్మ మా నాన్నకి వస్తాను పింఛని. అరువులైన వరకు మా నాన్న ఉండు. మాకు 58 ఏళ్ళు అంటారు కానీ అది మాకు ఇప్పుడు 58 ఏళ్ళు ఉన్నా రాసుకపోతారు కానీ అయితే నాకు రాలే. అత్తని నమ్మకం వస్తుంది నాకు.